జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పుడు డబ్బుకి ఆశపడి అమ్మాయి మొహం కూడా చూడకుండా పెళ్లి చేసుకుంటే సీన్ సితార్ అవుతుంది. ఇలాగే లెట్స్ కాల్ అప్ ఆన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ తను దొరసందు లేదు తను దొరసందు లేదు తను దొరసందు లేదు పెళ్ళి ఎందుకు అంటారంటండి మీకు ఒక విషయం తెలీదు నేను ఒక సౌండ్ పార్టీని పట్టాను అనమాట చెప్పడం మర్చిపోయాను ఈ రోజు నా పెళ్లి నేను చేసుకోబోయే అమ్మాయి అలాంటి ఇలాంటి అమ్మాయి కదండి ఆవిడకి ఫుల్ కోట్లే కోట్ల ఆస్తి తనను చేసుకోవడానికి స్వయంవరం ప్రకటించారు ఆ స్వయంవరానికి దేశం నలుమూల నుంచి ఎంతో మంది యువకులు వచ్చారు కానీ నా బ్రెయిన్ తో వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి నేనే సోలోగా మిగిలిపోయాను ఈ రోజు నా పెళ్లి సచ్చినోడా తిట్టింది అనుకుంటున్నారా కాదండి అది నా పేరు అంటే నా ముందు పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతుంటే నా పేరు సచ్చినోడు అని పెట్టారు నేను బ్రతికిపోయాను అదన్నమాట మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను ఈవిడే ఈవిడే నా కాబోయే అత్తగారు నన్ను చూసి సిగ్గుపడితే వస్తావేంట్రా ఇంతకీ ఏం గ్యాంబ్లింగ్ చేసి వచ్చావు నా కూతురు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళంతా చెప్ప పెట్టుకుండా పారిపోయారు అంటే పెళ్లి కూతురు ఎవరన్నా అడిగితే నీ ఫోటో చూపించనత్త అత్త నువ్వు తిట్టినా కొట్టినా నేనే నీ అల్లుడిని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఏర్పాటు చూసుకో నేను వచ్చి తాళి కడతా సరే అల్లుడు త్వరగా వాయించండి అయ్యో ఎందుకు కొడుతున్నావే అదేంటి అల్లుడు మీరే కదా వాయించమన్నారు వాయించమని నన్ను అయ్యో దరిద్రీ తప్పు వాయించండి మొత్తానికైతే పెళ్ళి అయిపోయిందండి ఓకే మీకు మా ఆవిడని పరిచయం చేయాలి కదా ఎందుకు ఇది అర్థంగా బంగారం బంగారం ఏంటమ్మా ముసుకు తీయొచ్చు కదా అబ్బా నాకు తిగ్గేస్తుంది బాబు తిగ్గ అబ్బా తిగ్గు తిగ్గు నేను ఒప్పుకోనిది ఎందుకంటే నువ్వు స్వయంవరంలో ఇలాగే ముసుకేసుకున్నావు తాళి కట్టేటప్పుడు ఇదే ముసుకేసుకున్నావు ఇప్పుడు శోభను రోజు కూడా ముసుకేనా ప్లీజ్ తీసేవా తిగ్గేస్తుందని చెప్తుంటే తీస్తావు ఇది అయితే ఒక పని చేద్దాం నేను 1 2 3 అని 3 లెక్క పెడతాను అప్పుడు నువ్వు ముసుగు తీసేయాలి ఓకే ఓకే 1 2 3 ఏంటే నీ ఫేస్ లో ఒక్క పార్ట్ కూడా వాస్తుకోలేదు అదే తలగన్నది మా అమ్మమ్మ ఇంట్లో వాస్తు బాగుందని చెప్పింది కదా ఇంట్లో ఉంది ఒంట్లో లేదు ఈ కళ్ళద్దాలు పెట్టుకొని ఏమంది ఏం తల ఫీల్ అయిపోతున్నది కాదు ఈ రోజు మనకి పత్నైతు పెత్తనైతు ఇప్పుడు పాత ఎత్తుకుందావా అమ్మా నువ్వు పాత ఎత్తుకో మేము దాంతి ఎత్తుకుంటాం పోయిపోయి నా జీతం ఏంటి ఇలా అయిపోయింది ఏతి అలా ఫీల్ అయిపోతున్నారు పత్ని అయితే ఎదవకొద్దు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు సరే సరే అయింది ఏదో అయిపోయింది ఏదైపోయింది ఇంకేం అవ్వలేదు కదా అది కాదే ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అంటున్నా ఏమైందమ్మా ఇది మీద చెయ్యేదే ముందుకు చాపరా ఏంటి చెయ్యరా సచ్చినోడా చెయ్యా ఏం చేస్తున్నావే నా బంగారు తల్లిని టచ్ చేసిన హ్యాండ్ ఉంచండ్రా నరికి అవతల పడేస్తా అసలు ఏమనుకుంటావు అసలు నీకు పెళ్ళైందా అదేంటి అల్లుడు అలా అడిగావు పెళ్లి కాకుండానే ఇంత అందాలు రాసిన కన్నానా అందాలు రాసా దీన్ని కూడా కళ్ళు దూపినట్టున్నాయి నువ్వు మనిషివేనా అసలు ఫస్ట్ నైట్ అన్నప్పుడు ముగ్గుడు మీద చేతిలో ఏడా ఉద్దు ముచ్చట ఉండదా కరెక్ట్ కరెక్ట్ అండి
ఏమండి ముగిది కాదు, మా అమ్మ వెళ్ళిపోయింది తిరగండి. ఇంతే తిరగండి. ఏంటి ఇది? మా అమ్మ సేఫ్టీ కోసం ఇచ్చింది. సేఫ్టీగా ఎందుకు? ఏమన్నా తగిలితే తీసి మన చెయ్యి తగిలితే తీసి మంది చెయ్యా బతికించావు. ఇది ఏంటండి చాలా షార్ప్ ఉందా? దీన్ని మడిచి ఆగే కాసేపు మీ అమ్మని పిలవకే. ఏమన్నా మొగది కాదు, మొగది కాదు. మీకేమన్నా దౌతులు ఉంటే నన్ను అడగందే. దేనికి బంగారం? ఫస్ట్ నైట్ కి. ఫస్ట్ నైట్ కా? మూమెంట్ ఆపు, చండాలంగా ఉంది. ఆయన ఫస్ట్ నైట్ గురించి నీకేం తెలుసే? అబ్బా నాకు ఫస్ట్ నైట్ గురించి చాలా బాగా తెలుసు మొగది గారు. తెలుసు అంటే బోల్డ్ అని ఇంగ్లీష్ సినిమాల్లో చూసాను. సినిమాలో చూసావా? ఇంగ్లీష్ సినిమాల్లో పత్తి నుంచి లాస్ట్ దాకా ఎన్ని ఫస్ట్ నైట్ లో చాలా బాగుంటాయి. ఈ విషయం మీ అమ్మకి తెలిసే ముక్కలు ముక్కలు నరికేస్తుంది. ఏం కాదు, మా అమ్మే చూపెట్టింది. అమ్మ దీనమ్మ ఏమైందమ్మా? మా మొగుడు గారు నేను పిలిచేది. పిలిచారా? అమ్మ దీనమ్మ అన్నారు. అది పిలుపు కదే, తిట్టు. అయితే గొడ్డలు తీసారి గొడ్డలి. అసలు ఏంటి నీ బాధ? ఇది ఫస్ట్ నైట్ అనుకున్నావు లేక ఫ్యాషన్ సినిమా అనుకున్నావు? మాటి మాటి కొనుక్కొస్తున్నావు. అంటే నా బంగారు తల్లి ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ చేసుకుంటుంది కదా, తోడుందామని. ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం చేసుకుంటుందా? ఒకసారి రా బంగారు, రాత్తా కూర్చో. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావే? అదేమో బర్రె పిల్లల నరవడం, నువ్వు బర్రెలా ఊపుకుంటూ వచ్చేయడం. అచ్చా మీకు కూతురుకు తోడుంటావా? సరే నీతో నేను ఫస్ట్ నైట్ దా. తమ్ముడు గారు నన్ను చంపేయకండి. చిచ్చి మొగుది కాదు, అలా ఫీల్ అయిపోతాది. ఎందుకండి పట్టిన అయితే ఏం చేస్తారో తెలుతా మీకు. ఏం చేస్తారు? పాలు తాగుతాది. వెళ్ళి తీసుకుంటారా? అలాగే. నీకు డాన్స్ వచ్చా? ఎక్కిరిస్తున్నావు? ఎట్లా ఎక్కిరిస్తున్నాను? ఇది మ్యానుఫ్యాక్చరింగ్. తీసుకుంటారా? మరి కూర్చో. ఇది ఈ తిరుగాలి మన తైనది. అయ్యో తాలి 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 తాలి, పాలన్నీ అక్కడే ఒలికిపోయి మళ్ళీ తెత్తానుందండి. ఈ రే ఈ తీయనిది. తాలి 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 తాలి, మళ్ళీ ఒలికిపోయి తీయనిది. అయ్యో తాలి తాలి, ఏమంది మొగులు కాదు మొగులు కాదు, లేమంది అప్పుదే పప్పు ఉంది పోయేది. తీసుకొచ్చావా? అయ్యో మొగుది కాదు, ఇలాగైపోయేది. నువ్వు పాలు తెచ్చులో పిల్ల పెరిగిపోయింది. అయ్యో అయితే ఇప్పుడు తెలియదా? లేదు మళ్ళీ తెస్తాను, ఒక్క నిమిషం. తీయనిది అయ్యో తాలి తాలి తాలి, మళ్ళీ వెళ్ళిపోయి మొగుది గారు మొగుది గారు పాల్చేది. మొగుది గారు ఇలాగైపోయింది. నువ్వు పాలు తెచ్చలో పిల్ల అయ్యానే. లాస్ట్ లో రెండు చుక్కలు ఉన్నాయి, ఇంకా లేవు. ఈ తాగైతే నేను వెళ్ళి స్వీట్ పట్టుకొస్తాను. బాడీ అనుకున్నారా టేబుల్ అనుకున్నారా, తీయండి తంపేస్తాను. అబ్బు ఇక నువ్వేం చేయక్కర్లేదు, కూర్చో. నువ్వు ఏం తెలియలే, పదుకో. అమ్మా ఆ సచినోడి పాత వేసుకుంటారు. ఏంటి రాఘవ గారు, 2 weeks నుంచి ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. నాగ్ బాబు సార్, మీ డిఫరెన్స్ చూస్తున్నారా? బాగా, ఇదివరకు మామూలు రాకెట్ డ్రైవ్, ఇప్పుడు స్పైసీ రాకెట్ డ్రైవ్ అయిపోయాడు.
నువ్వు చాలా కాలం పాటు వైరస్ దూరంగా ఉన్నావు. చాలా బాగా చేసావు. అంటే ఫస్ట్ నైట్ కాబట్టి లిమిటెడ్ గా ఉంటాయి. కొంచెం లిమిటెడ్ గా లేవులే, బాగానే ఉన్నాయి. అదే మామూలుగా రాఘవ అంటే కొంచెం సాఫ్ట్ గా సెన్సిబుల్ గా ఉంటే కొంచెం స్పైసీ యాడ్ చేసాడు అండి ఇందులో. అంటే కొంచెం పెద్ద మనిషి అయ్యాడు. చాలా బాగుంది, లైట్స్ బాగున్నాయి.